పిల్లలకు నాలుగు విడతలకు మాఫీ చేస్తానని చెప్తే అది చేస్తున్నాడు. వైఎస్ ఆసరా కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 45 సంవత్సరాల మహిళలకు సంవత్సరం 17,500 అది చేస్తున్నాడు. ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటున్నాడు. ఆరోగ్యశ్రీ కింద చెన్నై బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాల్లో ఆసుపత్రులు ఎక్కడికి పోయినా కూడా 1,000 రూపాయలు ఖర్చు పెడితే మిగిలిందంతా కూడా ప్రభుత్వం భరించే విధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకొస్తున్నాడు. ఇలాగా ప్రతి ఒక్కటి తూచే తప్పకుండా అమలు చేసుకుంటూ పోయి ప్రజలలో చిరస్థాయిగా నాయకుడు అంటే ఇలాగుండాలని పేరు తెచ్చుకుంటుంటే అది ఓర్వలేక మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రతి ఒక్కటి డైవర్ట్ చేసేటువంటిది ఏదో రకంగా బురదజల్లేటువంటి కార్యక్రమంతో మీరు పోతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలకు దగ్గరగా రండి. నీకు నిజంగా పరిపాలన పైన ఏ మాత్రం అవగాహన, ప్రజలపైన ఏదైనా ప్రేమ ఉన్నా, ఏ అంశం పైన కానీ నువ్వు డిబేట్కి వస్తానంటే ఎక్కడైనా మేము రెడీ. సోషల్ మీడియాలో విచిత్రమైనటువంటి కామెంట్ చేశారు ఒక మహిళ సోదరి పైన, విడుదల రజనీ గారి పైన. ఆమె సవాల్ విసిరారు. సిగ్గుంటే మీ సవాల్ స్వీకరించగలుగుతారా? ఆ ధైర్యం మీకుందా? స్వీకరించలేరు. మా శాసనసభ్యుడు సుధాకర్ బాబు గారు సవాల్ విసిరారు. ఆ సవాల్ స్వీకరించే ధైర్యం మీకుందా? అది లేదు. మీ పద్ధతులు మార్చుకోకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని చూసి అసహించుకునేటువంటి రోజు ఇప్పటికే వచ్చింది, ఇంకా అసహించుకుంటారు. మారండి, మీరు కొద్ది గొప్పన మారి చూపించండి, లేకపోతే నవ్వులు పాలవుతారు. ప్రతిపక్ష పాత్ర, రియల్ ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి పాత్రకు మీరు రండి. తప్పొప్పులు ఉన్నాయి మేము చేసినటువంటి స్కీమ్లో చెప్పండి. ఖచ్చితంగా సరిదిద్దుకునేటువంటి ధైర్యం మా నాయకుడికి ఉంది. మీలాగా మభ్యపెట్టేటువంటి వ్యక్తి కాదు. ఈరోజు నీకు చూపించాను ఆటో దానిపైన ఏం చెప్పాడని. తూచా తప్పకుండా అది అమలు చేస్తుంటే సిగ్గు లేకుండా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తావా? చెప్పింది చేయకపోవడం మీ నైజం, చెప్పింది చెప్పకపోయింది కూడా చేసినటువంటి నైజం మా నాయకుడి నైజం. మాకు రాజశెట్టి గారి నుంచి అది వచ్చింది. మేము అనుకున్నట్టు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారు, నాన్న ఒక్కడికి వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి. 2 అడుగులు కాదు, 4 అడుగులు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా గర్వంగా ఉంది. ఇలాగే పేద ప్రజలకు మంచి జరగాలి. అక్టోబర్ 10 నుంచి కంటి వెలుగు లాంటిది స్కీమ్ ప్రారంభం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి బాగుండాలి అని చెప్పి కంటి, ఎందుకంటే చాలా మంది పేదవారు కంటి చూపుతో ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం చేయబోతున్నాడు. అమ్మఒడి కార్యక్రమం జనవరిలోనే స్వీకారం చుట్టబోతున్నాడు. డిసెంబర్లో పెన్షన్స్, రేషన్ కార్డులు సాచురేషన్ మోడ్లో ఇవ్వబోతున్నాడు. హౌసింగ్ సాచురేషన్ మోడ్లో స్టార్ట్ చేశారు. ఇలాగ ఒక్కొక్క కార్యక్రమం ఆయన చేసుకుంటూ పోతుంటే భయపడి ఎదురుదాడేటువంటి సిద్ధాంతాలు మీరు పాల్పడుతున్నారు. మీరు ఎంత పాల్పడ్డా, మీరు ఎంత గింజుకొని ఎంత ఏడ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తనకు స్పష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, తనకు స్పష్టమైనటువంటి విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం ఈ రాష్ట్రానికి ఏదైతే తను ప్రామిస్ చేశాడో ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్న దానికన్నా గొప్పగా పరిపాలన చేస్తాడని చెప్పి చెప్తాం. ఒక్క అంశం, చిన్న అంశం ఒకటి చెప్పాల్సింది. ఒక ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఎలాగుంటుంది అన్నటువంటిది అనిపైన, నిజ నిజాలు ఎలాగుంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారండి. లెటర్లో అంటే పేద ప్రజల విషయంలో, రాష్ట్రానికి సంబంధించిన విషయంలో తన ఆలోచనలు దుర్మార్గమైనటువంటివి అని చెప్పి, ఇది ఒక్క నిరూపణ చాలు. అంటే తను మాట్లాడే ప్రతి మాట సత్యదూరమైనటువంటి మాట అటువంటిది నేను నిరూపించాను. మీకు ధైర్యం ఉంటే చర్చకు రండి. తను ఏమన్నాడండి, వేలాది ఫీల్డర్స్ నుండి ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఉపాధి కోల్పి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ చీఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎదుటే నరేగా ఫీల్డర్స్ నుండి ఆత్మహత్యం చేయడం రాష్ట్రం నెలకొన్న దుస్థితికి నిదర్శనం అని చెప్పి నా పేరు మెన్షన్ చేశాడు. ఈయన మెన్షన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇతడు ఫీల్డ్ అసిస్టెంట్ కాదు, అనిమేటర్. ముఖ్యమంత్రి గారు ఒకటి తెలుసుకోవాలి, ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఏంది, అనిమేటర్ అంటే ఏంది అనేది ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి. ఓకే, ఆయన అనిమేటర్ ఫీల్డ్ అసిస్టెంట్ అన్నాడు, అదొక తప్పు. అనిమేటర్ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి, ఈ రకంగా ఆయన స్టిక్కర్ వేసుకున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి చేసినటువంటి అరాచకాల పైన 100లాది మంది మహిళలు ఆ గ్రామంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టాయిలెట్స్ బిల్ అన్ని ఇవ్వకుండా తినేశాడు అని చెప్పి కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. ఆ వ్యక్తి ఇంత అరాచకాలు చేశాడు, మా డబ్బులన్నీ తినేశాడు అని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మహిళల్ని, రైతులను మోసం చేసిన వ్యక్తిని వెనకేసుకొస్తావా? అతను ఆత్మహత్యను కూడా పాల్పడలేదు, కేవలం మీడియా అటెన్షన్ కోసం. తను నిజంగా తనకు చిత్తశుద్ధి ఉంటే ఈ చేసినటువంటిది నేను చేయలేదని చెప్పేటువంటి ధైర్యం తనకుందా?
మొట్టమొదటిగా నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్ కి ఎనిమేటర్ కి తేడా లేకుండా ముఖ్యమంత్రికి లెటర్ రాసినట్టు నీచిత శుద్ధి ఎంత? ఆ వ్యక్తి గురించి తెలుసుకొని మాట్లాడుకున్న అతను చేసిన తప్పును సరిదిద్దుకో అని చెప్పకుండా వెనుకేసుకొచ్చేటువంటి నీ నైజం ఏంది? ఇది నీ యొక్క క్రెడిబిలిటీ, ఇది నీ యొక్క విలువ. ఇట్లాంటి విలువ లేనటువంటి వ్యక్తుల్ని ఏమనాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.